పుట్టిన పిల్లవాడికి 19 రోజుల పిల్లవాడికి కూడా జాతకం చెప్పొచ్చు, పుట్టిన 10 నిమిషాలకే జాతకం చెప్పొచ్చు. ఈ మధ్యన రామ్ చరణ్ బిడ్డ జాతకం చెప్పినప్పుడు నేను విశ్లేషించినప్పుడు చాలా మంది మూర్ఖులు వచ్చి నన్ను విమర్శించారు, అసలు చంటి పిల్ల జాతకం చెప్పడం ఏంటండి అని. ఈ మూర్ఖులకు తెలియదా, రాజాశ్రయంలో రాజుల దగ్గర జ్యోతిష్కులు ఉండేవాళ్ళు పుట్టగానే రాజకుమారి లేదా రాజకుమారుడి యొక్క జాతకాన్ని గంటకే రాస్తారని వీళ్ళు తెలియదా? అంటే ఇప్పుడు రామ్ చరణ్ అనేవాడు సెలబ్రిటీ, ఉపాసన అనేది సెలబ్రిటీ అమ్మాయి, వాళ్లకు పుట్టినటువంటి ఒక అమ్మాయి మీద క్లారిటీ అయితే ఉంటుంది కదా. సరే, ఆ అమ్మాయి పుట్టగానే మనం జాతకం చెప్పినామంటే వాళ్ళ మీద ఎంతోమంది ఎంతుజాజం ఆశ్చర్యము ఆనందము వ్యక్తం చేస్తారు కదా. సో ఖచ్చితంగా జాతకం పుట్టగానే రాయొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ బాలారిష్టం ఉన్నటువంటి పిల్లలకు రాయొద్దు. బాలారిష్టం అంటే 7 సంవత్సరాల లోపు గనక వాళ్లకు గండాలుంటే, 7 సంవత్సరాల లోపు ప్రాణగండం ఉంటే వాళ్ళ జాతకాల్ని రాయవద్దు అని శాస్త్రం చెప్పింది. సో బాలారిష్టంతో పుడతారు కొంతమంది. ఉదాహరణ, కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఆ నక్షత్రాల్లో పుట్టినప్పుడు 7వ నెల 7వ సంవత్సరం 17వ సంవత్సరం 37వ సంవత్సరం 77వ సంవత్సరంలో వాళ్ళ ప్రాణగండాలు ఉంటాయి. అంటే ఉదాహరణ, పుట్టిన 7వ రోజు మనకి ప్రాణగండం ఉంటుంది, పుట్టిన 7వ సంవత్సరం ప్రాణగండం ఉంటుంది, పుట్టిన 17వ సంవత్సరం ప్రాణగండం ఉంటుంది. కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. సో చెప్పొద్దు మనం, అవి చెప్తే వ్యక్తిగతంగా ఇండివిజువల్ చెప్పాల్సిన నక్షత్రం అది, మనం ఇట్లా చెప్తే ఏమైందంటే భయపడతారు. సో కొన్ని నక్షత్రాలు ఉంటాయి, అట్లాంటి వాళ్లకు మేము రాయం జాతకం. కొంతమంది మనకు ఈ మధ్య కాలంలో సడన్ గా కొంతమంది మనకు అబ్జర్వ్ చేస్తుంటాము, లివర్ సిరోసిస్ మందు కూడా అలవాటు లేదు, లివర్ సిరోసిస్ తో చనిపోయిండు అని. యంగ్ ఏజ్ 30 ఇయర్స్ 25 ఇయర్స్. ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే వాళ్లకు గండాలు ఉండటం వల్ల ఏంటంటే 37 ఇయర్స్ లోపు చనిపోవడము, 17 ఇయర్స్ లోపు చనిపోవడం. 17 ఇయర్స్ అయితే జనరల్ గా యాక్సిడెంట్ చనిపోతారు, అలాగే 37 ఇయర్స్ లోపు అంటే హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోతారు. సో ఈ నక్షత్రాలు ఉన్న వాళ్లకు జాతకాలు రాయొద్దు. ఒకవేళ రాసినా చిన్నప్పుడు 7 ఏళ్ళ తర్వాత రాసి వాళ్ళ క్లారిటీ ఇవ్వాలి, ఈ పలానా సంవత్సరంలో మీకు డెత్ ఉంది అనేది క్లారిటీ ఇవ్వాలి, పలానా సంవత్సరంలో ప్రాణగండం ఉంది అని క్లారిటీ ఇవ్వాలి. సో ఎవరికైనా సరే జాతకం రాయొచ్చును, 100% అట్లనే ఉంటుంది. కానీ పంతులను అడిగి, జ్యోతిష్యులను అడిగి, గురూజీలను అడిగి మరీ వాళ్ళ వృత్తిని ఏమంటారు కన్ఫర్మ్ చేయడం, వాళ్ళ స్టడీస్ని కన్ఫర్మ్ చేయడం అంటే మూర్ఖత్వం. ఎందుకంటే నేను ఇందాకనే చెప్పిన దేశ కాలమాన పరిస్థితులు, ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే కోకొల్లుగా పిచ్చి పట్టినప్పుడు చేశారు, ఇప్పుడు ఇంజనీరింగ్ వాల్యూ లేదు. సో ఇప్పుడు కొత్త కొత్త ఇంకోటి ఏంటంటే, నా ఉద్దేశం ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్. సో గవర్నమెంట్ జాబ్ అనేది ఎప్పుడు చేయొద్దు. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులకే సెట్ అవుతుంది తప్ప, ఎంత సంపాదిస్తావు గవర్నమెంట్ జాబ్లో, జీవితాంతం మొత్తం జీవితాంతం కొట్టించుకుంటే 2 కోట్లు సంపాదిస్తావు గవర్నమెంట్ జాబ్లో. టీచర్ ఉద్యోగం ఉంది, 2 కోట్లు సంపాదిస్తావు సంవత్సరం మొత్తం. అదే నువ్వు ఒక జాక్పాట్ కొట్టి మంచిగా ఎన్ఐటి స్టూడెంటో నిట్టో గిట్టో కొట్టి ఐఐటి స్టూడెంట్, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇస్తున్నట్టుంది ఆన్సర్ మీద. అదే గవర్నమెంట్ ఉద్యోగాలు అయ్యట్లేదు, డిఎస్సి నోటిఫికేషన్లు రాలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు అని. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ మీద పడి ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న ప్రశ్న, వాళ్ళ మీద పడి ఏడవడం కంటే, వాళ్ళ మీద పడి బాధపడడం కంటే వ్యక్తిగతంగా చాలా 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 ఆబ్లిగేషన్లు మనకు ఉన్నాయి. యాంకరింగ్ ఫీల్డ్ ఉంది, టీవీ ఫీల్డ్ ఉంది, అంత ఎందుకమ్మా అయ్యా రేపు మంచిగా ఒక 5 లక్షల రూపాయలు పెట్టుకొని ఎక్కడ, అంతెందుకు మన కుమారాంటి లేదా, మనకు మంచి నాలెడ్జ్ ఇస్తుంది కదా. ఇప్పుడు బయటికి జనాలు చెప్తలేరు కుమారాంటి సంపాదించే సంపాదన, వాస్తవంగా కుమారాంటి సంపాదించి నిన్ను నన్ను వంటదామే మంచిగా ఒరిజినల్గా లెక్కలేస్తే. ఎందుకంటే అంత క్రౌడ్ అంత సంపాదిస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఫుడ్ బిజినెస్, ఈ ప్రపంచంలో సావులేని బిజినెస్ లిక్కర్, హాస్పిటల్, ఫుడ్ గుర్తుంచుకో, ఈ మూడే స్టడీస్, లిక్కర్ ఒకటి, ఫుడ్ ఒకటి, హాస్పిటల్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, ఈ 4 ఇంటికి సావు ఉండదు. ఈ కలియుగం బతికినంత కాలం ఈ 4 నడుస్తూనే ఉంటాయి. సో ఈ 4 ఇట్లలో ఏది పెట్టుకున్నా నడుస్తుంది కదా అమ్మా, వైన్ షాప్ ముందర మసాలా బజ్జి పెట్టుకున్నా నడుస్తుంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ముందర బుక్ స్టాల్ పెట్టుకున్నా నడుస్తుంది. సో ఏం చాలా ఉన్నాయి కదా అప్లికేషన్లు. మనం ఎందుకు గవర్నమెంట్ వాడు ఏడవడం పక్కన పెడితే వ్యక్తిగతంగా మనం డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో మనం పైకి రావాలి కదా. నేను అనేది అది అంటే మళ్ళీ నువ్వు అనొచ్చు నీ గవర్నమెంట్ వాల్యూ నీకు ఏం తెలియదు, నేను గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి ఆస్ట్రేలియాకి వచ్చిన, గవర్నమెంట్ జాబ్ మా నాన్నది గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి సంతకం పెట్టే ముందు బయటకు వచ్చిన. ఎందుకు ఇదే నీకు చెప్పిన ఆలోచన. ఓకే, యాదగిరి గుట్టలో నాచారం గుట్ట, నాచారం తర్వాత నాచారం గుట్ట పెద్ద పూజారి. సో నేను బయటకు వచ్చింది అదే రీజన్, ఎన్వైరన్మెంట్ లో ఉండేవాళ్ళు, ఎన్వైరన్మెంట్ జాబ్ చేసుకుంటుంటుంటి ప్రపంచాన్ని వేణుస్వామి గారు తెలియకపో, నేను అదే చెప్తున్నా కదా. సో నేను బయటకు వచ్చిన నేను, సో అన్ని వదులుకో అంటే బీ ప్రాక్టికల్ మనిషిని, వేణుస్వామి ఇస్ బీ ప్రాక్టికల్, ఏదైనా చెప్తే చేస్తేనే మాట్లాడే రైట్స్ ఉంటాయి, చేయకపోతే దొంగతనంగా మాట్లాడే రైట్స్ ఎవరికి ఉండవు. రైట్. ఈ మధ్య కాలంలో ప్రతి 10 జంటల్లో వింటున్న 5 నుంచి కామన్ గా వినేది సంతానం, సంతానాలు ఏమి సమస్యలు అనేవి,
మీరు అన్నారు హాస్పిటాలిటీ అని, మెజారిటీ ఆఫ్ ద హాస్పిటల్స్ ఇస్ ఐయుఐ ఐఎఫ్ సెంటర్స్, సంతానలేమి సాఫల్య కేంద్రాలు అని చెప్పి గల్లీ గల్లీకి ఒక రెండు మూడు మనకి ఇప్పుడు కనిపించేస్తున్నాయి. నిజంగానే జాతకాల ప్రభావం అంటారా, హ్యాబిచువల్ ఇష్యూస్ అంటారా, సంతానం ఎందుకు కావట్లేదు అనే దానికి ముఖ్యమైన సమస్య జాతకాలు. జాతకాలు, నేను మీకు ఒక విషయం చెప్పిన, కలియుగము కలియుగము కలియుగం అంతే. కలియుగంలో ఎప్పుడైతే డబ్బు పెరిగిందో, అందం పెరిగిందో, అందం మీద కాన్షియస్ పెరిగిందో, సంతానం అనేటువంటి తగ్గింది. రెండోది పుట్టిన సంతానానికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ పుడుతున్నారు. అందం మీద కాన్షియస్ పెరిగితే ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత కణాలు అనుకుంటారు, బట్ అది ఇద్దరి దగ్గర ఒకరి అందం కాదు. నేను మాట్లాడేది, నేను అనేది అందం డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు నయనతార ఉంది, నయనతార బికాస్ ఆఫ్ అందము అంటే ఆమె ఏంది అంటే ఆమె శరీర సౌష్టంలో ప్రాబ్లం వస్తుంది, తను సినిమాలు చేయాలి ప్రాబ్లం వస్తుంది కాబట్టి తను సరోగసీకి పోయింది. నేను అట్లా మాట్లాడతలేను. నేను అనేది ఏంది అంటే ఇప్పుడు ఆమె ఉంది, ఆమెకు సంతాన యోగం లేదు. వాస్తవంగా మనకు తెలిసినంత వరకు సమాజం ఏమనుకుంటుంది అంటే నయనతారను చూసి నయనతార తను సినిమా తన ఫిజిక్ డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశముతోని మాత్రమే పెళ్ళి ఆమె సంతానానికి పోలేదు అని సమాజం అనుకుంటుంది. కానీ వేణుస్వామికి ఏం తెలుసు అంటే ఆమె జాతకములో సంతానం అయ్యే యోగమే లేదు కాబట్టి ఈమె సంతానానికి పోయింది సరోగసికి అనేది వేణుస్వామికి తెలుసు. లాజిక్ అర్థమైందా? ఓకే. సో ఇక్కడ సరోగసికి ఎందుకు పోయింది అంటే ఆమెకు పుట్టుకనే, ఎందుకంటే ఇప్పుడు కాదిల్ అగర్వాల్ ఉంది, కొడుకును కన్నది మళ్ళీ వచ్చి సినిమా చేసింది, మొన్న చేసిన బాలయ్యబాబుతో సినిమా చేస్తే 2.5 crore రెమ్యునేషన్ ఆమెకు హీరోయిన్గా, ఆమె వచ్చి చేస్తలేదా? రెండోది ఇప్పుడు ఎంతమంది హీరోయిన్లు మన సర్జరీ కాగానే పిల్లల్ని కనగానే ఇమీడియట్గా వచ్చి టమాటా గీయించుకుంటారు, వచ్చి సినిమాలు చేస్తున్నారు, ఎంతమంది చేస్తలేరు. సో ఇక్కడ ఆమె ఏదో ఆమె సినిమా ఇండస్ట్రీ కోసం, స్ట్రక్చర్ కోసం అని చెప్పేసి, ఫిజిక్ కోసం అని చెప్పేసి తల్లి కాలేదు కాదు, తప్పది. ఆమె జాతకంలో యోగం లేదు, తనకు యూట్రస్ ప్రాబ్లం ఉంది. రెండోది ఏంటంటే మన హైదరాబాదు కేంద్రంగా ఉన్నటువంటి ఇద్దరు సెలబ్రిటీలు లాస్ట్ 1-2 years పిల్లల్ని కన్నటువంటి ఇద్దరు కూడా సరోగసిగానే కన్నారు పిల్లల్ని. కానీ నేను ఒక విషయం చెప్తా, ఇది ఒక 2 సంవత్సరాల కింద జరిగింది. మాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, జాతకం చూసి అమ్మా నీ జాతకంలో సంతాన యోగం లేదని చెప్పిన. సంతాన యోగం లేదు అంటే అమ్మాయి ఒక మాట చెప్పింది, సంతాన యోగం లేదు గురువు గారు, కానీ మా ఆయన 2 పెళ్లి చేసుకుంటా అంటుండు, నన్ను ఏం చేయమంటారు. డాక్టర్ దగ్గరికి పోయారట. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ చూసి అబ్బాయి కౌంట్ బాగానే ఉంది కానీ అమ్మాయి జాతకంలో సమస్యలు ఉన్నాయని చెప్పిండట. చెప్తే వాడేమంటాడు, అవకాశం దొరికింది వానికి మొగడికి, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా, పిల్లలు పుడతలేరు కదా. సో ఈ అడ్డం సాకుకు అడ్డం చూపించి ఇంకో పెళ్లి చేసుకుందామని స్కెచ్ చేసిండు. ఓకే. ఈ పిల్ల ఏమంటుంది అంటే అమ్మాయి గురూజీ నా మొగడు ఇట్లా ప్లాన్ చేస్తున్నాడు, సో దీనికి నేను ఒక విరుగుడు ప్లాన్ చేసిన. ఏందమ్మా? ఏం లేదు, కడుపు వచ్చిందని మా తల్లిగారింటికి పోతా. చూడమ్మా ఇది ఎంత డ్రామాటిక్ ఉంటుందో, కడుపు వచ్చిందని మా తల్లిగారింటికి పోతా, 9 నెలలు ఆడనే ఉంటా. ఓకే. నేను ఆల్రెడీ వేరే దగ్గర దత్తతకు ఒక పిల్లని మాట్లాడుకున్నా, అప్పుడే పుట్టిన పిల్ల కానీ, ఆమె డెలివరీతో ఉంది, పిల్ల పుట్టినా పిల్లవాడు పుట్టినా డెలివరీ కాగానే పట్టుకొస్తా, పట్టుకొచ్చి నాకే పుట్టిండు అని సీన్ క్రియేట్ చేస్తా. మళ్ళీ సీన్ క్రియేట్ చేస్తా అంటే మరి ఇయాడ పెట్టి నేను అంతా మేనేజ్ చేసుకుంటా, నేను హాస్పిటల్ మేనేజ్ చేసుకుంటా, డాక్టర్ని మేనేజ్ చేసుకుంటా, అన్ని మేనేజ్ చేసుకుంటా, నేను నమ్మిస్తా. ఇప్పుడు నువ్వు ఈమె పుట్టింది అంటావా, సరోగసి అంటావా, లేకపోతే ఐవీఎఫ్ అంటావా, ఇట్లాంటి సీక్రెట్లు ఎవరి దగ్గర మాట్లాడతారు? మాదేనే మాట్లాడతారు కదా నమ్మకం వల్ల. నేను అందుకనే పేర్లు చెప్పట్లేదు. ఇప్పుడు నేనేం చెప్పాలి? ఇప్పుడు ఆ అమ్మాయి ఉదాహరణ, నేను ఆ భార్యాభర్తలు ఇద్దరు నా దగ్గరకు వచ్చినప్పుడు, ఆ పిల్ల బంధువులు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఈ అమ్మాయికి సంతాన యోగం లేదు అని చెప్పిన. చెప్తే ఆ అమ్మాయికి ఒక్కదానికి తెలుసు సంతాన యోగం లేదని. ఆ అమ్మాయికి కూడా తెలిసి ఏంటంటే ఆ అమ్మాయి తర్వాత నేను ఏదైతే చెప్పిందో అదే చేసింది, ఇప్పుడు ఆ అమ్మాయి కొడుకుని వేసుకొని తిరుగుతుంది, దానికి 1 year. ఓకే. సేమ్ నేను చెప్పినట్టు లోపల బట్టలన్నీ పెట్టుకుంది, చీరలు గీరలు అన్ని పెట్టి మొత్తం మీద కడుపు వచ్చినట్టు నమ్మకాన్ని క్రియేట్ చేసింది బంధువులల్లా, తల్లిగారింటికి పోయింది. బట్ ఎక్కడ ఒక చిన్న డౌట్ కూడా రాలేదు, ఎక్కడ రాలే, ఎవరికి కూడా, ఎవరికి రాలే. చాలా సినిమాటిక్ స్టోరీ, సినిమాటిక్. ఇప్పుడు చాలా జరుగుతున్నాయి ఇట్లా కేసులు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే, నాకు తెలిసిన పెద్ద పెద్ద సెలబ్రిటీలు బాగా ఏం చేస్తారంటే, సరోగసిని విలకు యూట్రస్ ప్రాబ్లం వల్ల, ఓవరీస్ ప్రాబ్లం వల్ల, ఏజ్ ప్రాబ్లం వల్ల, ఎందుకంటే ఈ సెలబ్రిటీస్ చాలా వరకు 35, 36, 37 తర్వాత పెళ్లి చేసుకుంటారు, వీళ్ళకి సంతాన యుగం చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ ఏజ్లో. అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే సరోగసికి పోతున్నారు, మొత్తం సరోగసికి పోయి అవుట్కమ్ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళే కన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. వాస్తవంగా సరోగసి అనే బిల్డప్ ఇయ్యరు అంటే ఆ టైంకు వీళ్ళు ఏం చేస్తారు, హాస్పిటల్కి పోయి హాస్పిటల్లో డెలివరీ అయినట్టు సినిమా క్రియేట్ చేసి బయటకు వస్తారు. కానీ వాస్తవంగా మొత్తం సరోగసి బ్యాక్గ్రౌండే ఉంటుంది వీళ్ళకు. అందుకని ఏమైపోయింది, ఈ మధ్యన సెలబ్రిటీస్ గురించి నేను సంతాన యోగం లేదు అని చెప్పడం ఆపేసిన.
ఎందుకంటే వీళ్ళు ఇచ్చేసి ఆ సినిమా స్టోరీ మీద మనం ఓడిపోతాం. అందుకని నేను చెప్పట్లేదు ఎక్కడ కూడా. సో చాలా వైరుధ్యాలు వచ్చినాయి. రెండోది ఏంటంటే సెలబ్రిటీస్ లో ఇది ఇలాంటి స్టోరీ ఎక్కడైనా జరిగిందా? జరుగుతూనే ఉంటాయమ్మా కామన్ గా ఈ మధ్య కాలంలో జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు ప్రతిదానికి వాళ్ళ మీద పడి ఏడవడం ఎందుకు? మళ్ళీ నేను చెప్తే నువ్వు ఏదో అంటో పేరు చెప్తావు ఎందుకు? సో సహజంగానే జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ. సో సంతానం లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నేను ఇందాక చెప్పినట్టు శుక్రుడు, గురువు, కుజుడు, వీళ్ళు బాగలేకపోతే సంతాన యోగం ఉండదు. కొంతమందికి ఐవీఎఫ్కు పోయినా సంతాన యోగం ఉండదు, కొంతమందికి లాస్ట్కు సరోగసి ఆప్షన్. సో సరోగసికి పోవాలంటే చాలా బడ్జెట్ కాబట్టి చాలామంది ఐవీఎఫ్కు పోతారు. కానీ ఐవీఎఫ్కు పోయి కూడా చాలా లక్షలు ఖర్చు పెట్టుకున్న బీదవాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు కూడా 34 లక్షలు ఖర్చు పెట్టి ఐవీఎఫ్లోకి పోయినటువంటి నాకు తెలుసు. సో దీనికంటే బెటరు నేను చెప్పినట్టు హ్యాపీగా కామాఖ్యకి వెళ్ళిపోవాలి. సంతానం లేకపోతే కామాఖ్యలో ఒకరోజు నిద్ర చేసుకోవాలి. హ్యాపీగా కామాఖ్యలోనే ఉండి అక్కడనే కలిసే ప్రయత్నం చేయండి. ఫిజికల్గా డేట్లు చూసుకోండి, సర్కిల్ తెలుసు అందరికీ, కనుక్కోండి, డాక్టర్ని అడగండి మీ సర్కిల్ ఏమొస్తుంది, మెన్సెస్ సర్కిల్ చూసుకోండి, హ్యాపీగా వెళ్ళండి, కామాఖ్యలో నిద్ర చేయండి, అక్కడే కలవండి భార్యాభర్తలు, ఖచ్చితంగా సంతాన యోగం ఉంటుంది. సో హ్యాపీగా సంతానాన్ని పొందండి. రైట్. అంటే ఇలాంటి సమస్యలకి కామాఖ్య అని చెప్పి లేదు, ఏదైనా విజయం సాధించాలి అనేవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కామాఖ్య అని చెప్పి, కొన్ని ఇంకా జాతక దోషాలు ఉంటాయి త్రయంబకేశ్వర్ అని చెప్పి, అక్కడికి వెళితేనే వాటి రిఫ్లెక్షన్ ఉంటుంది, అక్కడికి వెళితేనే వాటి పాజిటివ్ వైబ్స్ ఉంటాయా? తప్పకుండా, అంతే కదా. వాటికి వేరే ఆల్టర్నేటివ్ ఏం లేవా? ఇప్పుడు క్యాన్సర్ రోగం ఉంది, ఖచ్చితంగా క్యాన్సర్ రోగం ఉన్నోడికి పెట్ స్కాన్ చేయాల్సిందే. మామూలు ఏం ప్రాబ్లం లేని అల్ట్రాసౌండ్ చేస్తారు. ఏం ప్రాబ్లం అంటే చిన్న చిన్న సమస్యలను అల్ట్రాసౌండ్ చేస్తారు. కాలు బొక్క తిరిగింది అంటే ఎక్స్రే తీస్తారు. కానీ క్యాన్సర్ స్కాన్ చేయాలంటే పెట్ స్కాన్ చేయాల్సిందే. ఓకే. సో ఖచ్చితంగా త్రయంబకేశ్వర్లో ఎందుకు పూజ చేస్తారు అంటే, త్రయంబకేశ్వర్లో బ్రహ్మ క్షేత్రపాలకుడు అంటే, బ్రహ్మ క్షేత్రపాలకుడు అంటే మన తలరాత రాసేది బ్రహ్మ, మార్చేది బ్రహ్మ. అందుకని అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటే తలరాత మారుతుంది. కామాఖ్యలో 10 పీఠాలలో ఖచ్చితంగా మనకు 10 కావాల్సిందే. దాని డబ్బు ఉంటుంది, రాజయోగం ఉంటుంది, వశీకరణం ఉంటుంది, అందం ఉంటుంది, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి భోగం ఉంటుంది, లాలస ఉంటుంది, సంతానం ఉంటుంది. సో ఒక అమ్మాయికి కాకపోతే ఇక్కడ కామాఖ్యకి సంబంధించి ఏంటంటే అమ్మాయిల రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. కామాఖ్య అనేది యోని రూపంలో ఉండే దేవాలయం కాబట్టి అక్కడ పూజలు అమ్మాయిలు చేస్తే చాలా తొందరగా వాళ్ళకి ఫలిస్తాయి, అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలకు ఫలిస్తాయి. సో లేడీస్ ఎంపవర్మెంట్ అనేది కామాఖ్య దేవాలయంలో జరిగేటువంటి ఉదాహరణ. ఆడవాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్నా, ఆడవాళ్ళు పొలిటికల్ ఇండస్ట్రీలోకి రావాలన్నా, ఆడవాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ కావాలన్నా, వ్యాపారం సామ్రాజ్యం స్థాపించాలన్నా, వాళ్ళందరూ కూడా కామాఖ్యకి వెళ్తే తొందరగా బయటకు వస్తారు. తొందరగా బయట ఇమ్మీడియట్గా అది కూడా వాళ్ళ గోల్స్. మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయి ఉండొద్దు, అట్లనే చిన్న చిన్న ఉద్యోగస్తులు అయి ఉండొద్దు, ఇండిపెండెంట్ అయి ఉండాలి, ఖచ్చితంగా ఎంటర్ప్రెన్యూర్స్ అయి ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళు వ్యాపారస్తులు అయి ఉండాలి, లేదా పొలిటీషియన్ అయి ఉండాలి, సినిమా ఇండస్ట్రీ మీద ఉండాలి. అట్లాంటి వాళ్ళకు కామాఖ్య బాగా సహకరిస్తుంది. అట్ ది సేమ్ టైం మగవాళ్ళైనా అంతే. సో ఇప్పుడు ఆల్రెడీ 1 crore వ్యాపారం చేస్తున్న వాడికి కామాఖ్య దేవాలయంలో పూజ చేస్తే 10 crore ఎదుగుతాడు. అట్లనే ఆల్రెడీ హీరోయిన్గా చేస్తున్న అమ్మాయి కామాఖ్య దేవాలయంలో పూజ చేస్తే పెద్ద హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలా పెద్ద ఎత్తున నీ ప్లానింగ్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. నేను చిన్న ఎత్తున ప్లానింగ్ చేసి నేను టీచర్ జాబ్ చూసుకుంటా. అదేంటి, భక్తులు ఎవరైనా కానీ దేవుడు కనుగరించాలి అన్నట్టు సమస్య ఏదైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి అలాంటి పాజిటివ్ రిజల్టే ఉండాలి కదా. ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకోలాగా ఎందుకు ఉంటుంది అంటారు? ప్రశ్న, భక్తులు ఎవరు వెళ్ళినా సమస్యతో దేవుడు అంటే అమ్మవారి రిజల్ట్ అనేది ఒకేలాగా ఉండాలి అన్నారు. మంచి ప్రశ్న, మంచి ప్రశ్న. ఉదాహరణ, సూపర్ స్టార్ ఉన్నాడు, ఒక పెద్ద సూపర్ స్టార్ ఉన్నాడు తెలుగు ఇండస్ట్రీలో, పెద్ద సూపర్ స్టార్. ఆయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఏఐజీ హాస్పిటల్కి పోయిండు. ఏఐజీ హాస్పిటల్లో 5-star సూట్స్ అని కొత్తగా పెట్టారు, ఒక రోజుకు 4.5 lakhs. వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్ పోయిండు అదే రోగంతో ఏఐజీ హాస్పిటల్లో, రోజుకు 4,500 రూమ్, 2 0 తీసేసారు. మరి ఒకే రోగంతో ఒక హీరో ఒక హీరో దగ్గర పనిచేసే వాచ్మెన్ పోతే ఇద్దరికి సేమ్ కావాలి కదా ట్రీట్మెంట్ ఖర్చు. ఒక ఆయనకు రోజుకు 4,500 రూమ్ ఎట్లయితుంది, ఒకరికి 4,500 రూమ్ ఎట్లయితుంది? దాన్నే యోగం అంటారు. ఓకే. నా దగ్గరికే వచ్చిండు ఒక టీచర్, వచ్చిండు జాతకానికి, ఈ సంవత్సరం నువ్వు 50 crore సంపాదిస్తూ పో అంటే నమ్ముతాడా? నమ్మడు కదా. టీచర్కి ఏం సమస్యలు వస్తాయి? ప్రమోషన్లు కూడా ఉండయి. టీచర్కి ఏం సమస్యలు వస్తాయి? టీచర్కి వచ్చే సమస్యలు, ఈ నెక్స్ట్ మంత్ ఏళ్ళ సెషన్ స్టార్ట్ అవుతుంది, డిఈఓ వస్తాడు, నువ్వు ఇంట్లో ఉంటావు, సస్పెండ్ చేస్తాడు, మేము ఇష్యూ అవుతుంది.
ఇవే సమస్యలు టీచర్కి వచ్చేది. ఓకే, ఇంతకంటే టీచర్లకు సమస్యలే ఉండవు. టీచర్లకు ఉండే సమస్యలు ఒక డిఈఓతో తప్ప ఇబ్బందులు ఉండేవి, లేదంటే ఊళ్ళో సర్పంచ్తో ఉంటాయి. ఉసుక్కున్న టీచర్ కనుక వేరే పార్టీ వాడని తెలిస్తే ఆ ఊళ్ళో సర్పంచ్ రోజు వచ్చి టార్చర్ పెట్టిపోతాడు, టార్గెట్ చేసిపోతాడు ఈ టీచర్ను. ఇంతకుమించి ఏముంటాయి? అదే ఒక సినిమా హీరో ఉన్నాడు, ఆల్రెడీ నేను సినిమా 10 కోట్ల సినిమా చేస్తున్న పంతులు గారు, నేను 100 కోట్ల సినిమా చేయాలి, ఆ రైట్ పో, కామాఖ్య పోయి చేసుకోపో. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఉదాహరణ మిర్చిల బండి కూడా నేను చెప్పగలుగుతాను, మిర్చిల బండి పంతులు నేను రోజుకు 10,000 ఇస్తున్నాను, నేను ఇంకా ఓకే హోటల్ పెట్టుకో, రోజుకు 1,00,000 రూపాయలు సంపాదిస్తావు. నేను అది వ్యాపారానికి ఇండివిజువల్ జాబ్, నేను అదే జాబ్ ఈజ్ బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్తున్నా. జాబు చేయడము అనేటువంటిది ఒక పెద్ద స్కాము. చదువు ఉన్నోడు జాబ్ చేస్తాడు, చదువు లేనోడు ఉద్యోగాలు ఇస్తాడు. ఉద్యోగాలు ఇచ్చేవాడు ఎప్పుడు చదువుకోడు, అది గుర్తుంచుకో. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.